దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కాజు కళ్యామాక్ అల్లం వెల్లుల్లి కళ్యామాక్ ఎల్లిపాయ టమాటా ఉల్లిగడ్డ కారం ఉప్పు పసుపు ధనియాల పొడి మసాలా బటర్ కొత్తిమీర స్పైసెస్ మరియు పన్నీరు తయారు చేస్తున్న విధానం చూద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం. కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి, 1 స్పూన్. అక్క నూనె వేయడాక ఉల్లిగడ్డ వేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి, కాజు వేసుకోవాలి, ఎల్లిపాయ వేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి, అల్లం వేసుకోవాలి, టమాటోస్ వేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఇలా కాసేపు ఆయిల్ వేగాక చల్లార్చుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆయిల్ పోసుకోవాలి, 1 స్పూన్. తర్వాత నెయ్యి, తర్వాత బటర్ వేసుకోవాలి, తర్వాత స్పైసెస్ వేసుకోవాలి, ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకోవాలి, తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని కళ్యామాక్ వేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాసేపు మగ్గించాలి. ఇప్పుడు ఇందులోనే పసుపు వేసుకోవాలి, తర్వాత కారం వేసుకోవాలి, తర్వాత ఉప్పు వేసుకోవాలి, దీనికి గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకొని ఆయిల్లో కాసేపు మగ్గించుకుందాం. ఆయిల్లో కాసేపు మగ్గిన తర్వాత పన్నీరు వేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆయిల్ సపరేట్ అయ్యాక మసాలా వేసుకున్నాం, తర్వాత ధనియాల పొడి వేసుకున్నాం, తర్వాత కొత్తిమీర వేసుకుందాం. చూసారు కదా పన్నీర్ ఎంత బాగైందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.